దేశజాలకు పోకుండా పట్టింపులకు పోకుండా రాజకీయపరమైన కోణంలో కాకుండా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఇవి స్థానిక సంస్థల ఎన్నికలు దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ కాబట్టి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోతే అక్కడ మరి పరిపాలన కొనసాగడానికి ఆస్కారం లేదు అని దానికి లేదు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారు గతంలో కరోనా కట్టడి కోసం ఎన్ని మాటలు చెప్పారో అవన్నీ బూటకమని ఇవాల్ తెలిసిపోతుంది అవసరమైతే 1000 కోట్లైనా ఖర్చు పెడతామని చెప్పారు ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే గాంధీ ఆసుపత్రి ఫీవర్ ఆసుపత్రి లేదా బేగంపేట్లో నేచర్ క్యూర్ టిమ్స్ ఇంకా టిమ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడతే అంత మంచిది నిన్న ఈ రెండవ కరోనా విలేతాండం దృష్టిలో పెట్టుకొని మళ్ళీ దుమ్ము దులిపి గతంలో కేంద్రం ద్వారా వచ్చినటువంటి వెంటిలేటర్లు సీల్ లిప్పి ఇప్పుడు డాక్టర్ల డాక్టర్ల కొరత సిబ్బంది కొరత డాక్టర్ల సిబ్బంది గత సంవత్సరం నుంచి కూడా ప్రాణాలు వారు పణంగా పెట్టి వారు సేవలు అందిస్తా ఉంటే అదనంగా డాక్టర్ నియామకం చేపట్టకుండా నర్సులు పారామిలిటరీ పారా ఈ మెడికల్ స్టాఫ్ ఇవన్నీ కూడా భర్తీ చేయకుండా ఎక్కడ చూసినా వల్ల బెడ్స్ కొరత దీని సందర్భంలో సరమే మాదిరిగా ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తా ఉన్నాయి పేదవాడు ప్రభుత్వ ఆసుపత్రి వైపు చూస్తామంటే బెడ్లు అందుబాటులో లేవు కార్పొరేట్ ఆసుపత్రులు కూడా ఇష్టానుసారంగా ఇవాళ దోచుకుంటూ ఉంటే కూడా కట్టడి చేయలేకపోతుంది మందుల కొరత ఇవాళ రెమిడిసివిర్ దాని బ్లాకుల అమ్మకాలు కనీసమైనటువంటి అజమాయిషి లేకుండా పోతున్నది ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారు వారు నిస్సహాయులు కేవలం వారు ఆసుపత్రులు పర్యటన చేస్తున్న తప్పితే ఎక్కడ వెళ్ళినా ముఖ్యమంత్రితో సంప్రదించి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు తప్పితే ఇవాళ గాంధీ ఆసుపత్రిలో ఒక డాక్టర్ అదనంగా నియామకం చేసిన పాపన పోలేదు టిమ్స్ మీరు చెప్పినటువంటి బెడ్స్ కనుగొన్న డాక్టర్లు సిబ్బంది లేరు కనీసం సమయానికి కూడా ఇవాళ వారికి ఆహారం సరఫరా చేయటం లేదని వీడియో క్లిప్పింగ్స్ ద్వారా ఈ బాధలు పడుతున్న బాధలు వర్ణనాతీతం కళ్ళ ముందు తల్లి చనిపోతుంది ఊపిరి ఆడతలేదు చేర్చుకోమంటే చేర్చుకునే పరిస్థితి లేని గాంధీ ఆసుపత్రిలో మరి ఒక అబ్బాయి మనోవేదన నేను ఇవాళ మాట్లాడితే గాంధీ ఆసుపత్రిలో అతనికి వెంటిలేటర్ అత్యవసరం పరిస్థితే వెయిటింగ్ లిస్ట్ నంబర్ 8 లో ఉందని చెప్తున్నారు వెంటిలేటర్ దగ్గర వెయిటింగ్ లిస్ట్ అంటే ఈ ప్రభుత్వం ఆరోగ్య పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల మన కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్ లో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి 147% అదనంగా మొదటిసారి స్వాతంత్ర తర్వాత ఇంత పెద్ద ఎత్తున 147% ఇంక్రీస్ ఆరోగ్య పట్ల దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ కేవలం కరోనా కట్టడి కోసం 35000 కోట్లు కేటాయిస్తే మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ బడ్జెట్లో గతంలో కంటే వైద్య ఆరోగ్య శాఖకు తక్కువ నిధులు కేటాయించారు అంటే మీకు ఎంత చిత్తశుద్ధి అనేది ఒక 20 రోజులనే దాదాపు 53000 అధికారమైన లెక్కల ప్రకారం చూస్తే పిట్టల రాలిపోతా ఉంటే నిమ్మకు నీరునెత్తిగా మీరు వేయించడం మీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ప్రచారంలో ఉన్న నిమగ్నమైన తప్పితే ప్రజల ప్రాణాలు కాపాడడంలో కానీ ప్రజల ఆరోగ్యం కాపాడడం కానీ కనీసం ఆసుపత్రుల్లో సమీక్షలు కానీ జరపకుండా ఏదైతే మీరు ప్రజల ప్రాణాలతో చిలకంటమంటారో ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు ఇవాళ స్థానిక సంస్థలు ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలు ముఖ్యమని
హైకోర్టు చాలా స్పష్టంగా ఎన్నికల సంఘానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వంతో వెంటనే సంప్రదింపు జరిపి నిర్ణయం తీసుకోవాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అధికార పార్టీ తక్షణమే మరి నిర్ణయం తీసుకొని ఎన్నికలు వాయిదా వేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 5 మున్సిపాలిటీలు 2 కార్పొరేషన్లు అదనంగా అక్కడక్కడ మున్సిపల్ డివిజన్స్ వార్డ్స్లో 9 చోట్ల అంటే రమారమి 257 వార్డ్స్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి 20 లక్షల జనాభాతో కూడుకున్నటువంటి ఎన్నిక రాజకీయ పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు ఇళ్లలోకి వెళ్ళి ప్రచారం చేసే పరిస్థితి లేదు. రోడ్ల మీద గుంపులుగా సమావేశాలు సభలు ముఖ్యమంత్రి కేసీఆర్ మీదుగా లక్ష మందితో సభలు పెట్టే పరిస్థితి కాదు ఇది, సమయం కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా ఒకవైపు రాజకీయ పార్టీల కార్యకర్తల ప్రాణాలతో పాటు ప్రజల ఇవాళ పోలింగ్ డే కూడా చూసినట్టయితే 70-80% పోలింగ్ కనుక మరి అందులో ప్రజలు ఓటు హక్కు కోసం బారుదీ నిలబడితే నాగార్జున సాగర్ ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది. అంతకుముందు నాగార్జున సాగర్లో ఎన్నికల పూర్వం ఉప ఎన్నిక పూర్వం రోజుకు 10 మంది మరి కరోనా బాధితులైతే ఇప్పుడు రోజుకు దాదాపు 200 మంది. ఇంత దారుణమైన పరిస్థితి. అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు కరోనా బాధితులుగా పీడితులుగా మారిపోయినారు. ఇది దారుణమైన పరిస్థితి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రైవేటు ఈ కార్పొరేటు ఈ ఆసుపత్రులు మా ఒక ముఖ్యమైన నాయకుడి మరి ఖర్చు 1,50,00,000 ఖర్చు పెట్టిన ప్రాణాలు దక్కలేదు. ఈ ప్రభుత్వం ఏమో ఈ కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురాదు, ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తామని చెప్పింది, ఇంతవరకు దానికి అమలుకు నోచుకోకపోవడం ఇది ప్రభుత్వ పనితీరుకు అడ్డం పడుతుంది. ముఖ్యమంత్రి ప్రకటించారు ఆయుష్మాన్ భారత్ ఈ రాష్ట్రంలో అమలు చేస్తామని. మరి ఇంత కరోనా విలేతాణం చేస్తూ ఉంటే ఎందుకు మీరు ఈరోజు మీనమేషాలు లెక్కబడుతున్నారు? ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే కరోనా కట్టడి కోసము ఆసుపత్రుల యొక్క మెరుగు కోసము మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానివ్వండి, కావలసినటువంటి బెడ్స్ అందుబాటులో ప్రజలకు తీసుకొచ్చడానికి మందులు, అంతేకాకుండా డాక్టర్ల నియామకం, నర్సులు సిబ్బంది నియామకం, ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఇవాళ ఆశా వర్కర్స్, పోలీసులు, జర్నలిస్టులు ఏ రకంగా ఈరోజు ముఖ్యమైనటువంటి మరి ప్రముఖులు కోల్పోతున్న ప్రస్తుత పరిస్థితిలో చీమ కొట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం ఇదేమాత్రం కూడా మరి భావ్యం కాదు. అందుకనే మరి ఈ యొక్క స్థానిక సంస్థల యొక్క ఎన్నికల వాయిదాతో పాటు తక్షణమే మరి ఈ ప్రభుత్వము అధికార పార్టీ ముఖ్యమంత్రి మరి ఇవాళ వారు కరోనా బాధితులైన కాబట్టి వెంటనే మరి ఈ ప్రభుత్వం వైపు నుంచి చొరవ తీసుకొని కనీసం అఖిలపక్ష సమావేశమైన నిర్వహించి అందరి సలహా సంప్రదింపులను తీసుకోండి. అదే రకంగా మరి ప్రముఖమైనటువంటి వైద్యులతో సంప్రదింపు జరిపి ఏ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో ఇవాళ వ్యాక్సిన్ ఉత్పత్తి ధరలతో మొదలుకుంటే మందుల తయారీ వాళ్ళతో మొదలుకుంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతోని సంప్రదింపులు జరిపి కరోనా ఎదుర్కొనేదానికి చొరవ తీసుకుంటా ఉంటే ఈరోజు మొత్తం ఈ రాష్ట్రంలో ప్రభుత్వం కరోనా విషయంలో కనీసమైనటువంటి ఆలోచన చేయకుండా ఏ రకంగా మరి ముద్దు నిద్రలో ఉన్నదో, ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పే భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ఎన్నికల వాయిదా కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా కట్టడి కోసం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అదే రకంగా సంఘ పరివార వైపు నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ప్రజలు ఖచ్చితంగా మరి ఈ యొక్క మాస్కులు ధరిస్తూ ఈ యొక్క దూరాన్ని పాటిస్తూ స్వీయ నియంత్రణతోనే వ్యాక్సిన్ ద్వారానే ఈ యొక్క కరోనాను ఎదుర్కోవాల్సిందిగా కూడా పిలుపునిస్తూ మరి ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని ప్రకటించాల్సిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.